సరైన రుచులకి స్వాగతం. ఇదిగోండి ఈరోజు కూడా మా అక్క వంట చేస్తుంది. చూడండి ఏం వంట చేస్తుందక్క? ఇది ఆకుకూర అమ్మ. ఈరోజు రాగి చెమటి ఆకుకూర. ఇదో చూడమ్మ, ఇది నూనె ఆయిల్ వేసుకోవాలా? ఫస్ట్ వేసుకొని. ఎన్ని స్పూన్లు వేసావు? 2 స్పూన్లు వేసినాను. వేసుకొని కాగిన తర్వాత కొంచెం ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వాడ్చి మళ్ళీ ఆకేసి వాడ్చుకొని చేసుకోవాలి. పుల్లగూర ఇదో ఎర్రగడ్డ వేస్తాం. ఫస్ట్ ఎర్రగడ్డ వేసి ఎర్రగడ్డ కొంచెం వాడినాక టమాటా వేసుకుంటాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేస్తాము. వేసి ఈ వాడినాక టమాటా వేసి వాడిస్తాము. బాగా వాడాలక్క? బాగా కొంచెం వాడినాక పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోయేదాకా ఆకు పుల్లగూర. ఆకు పుల్లగూర ఈరోజు మన వంట ఆకు సంగ ఆకు పుల్లగూర సంగటి రాగి చెంగటి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వాడింది. ఇప్పుడు టమాటా వేస్తున్నాం. టమాటా వాడించి ఈ టమాటా కొంచెం వాడించి పచ్చి వాసన వాడించి తర్వాత ఆకుకూరలు ఇక్కడ బాగా వాడాలి. ఆయ నూనెలో వాడినాక వాడించి మళ్ళీ ఆకుకూరలు టమాటా వేగింది. ఆకేస్తా ఉన్నాను. ఏమాకది? ఇది తోటాకు చుక్క ఆకు రెండు కలిసి ఆకుకూర బాగుంటుంది. కమ్మగా కమ్మగా బాగుంటుంది. ఆకుకూర పుల్లగూర బజ్జి ఆకుకూర వేసాము. కొంచెం వాడాలా? కొంచెం వాడాలి. ఆకుకూర వాడిన తర్వాత కొంచెం వాడాలి. కొంచెం వాడినాక ఇక కలబెట్టుకోవాలి. కలబెట్టినాక బాగా వాడినిచ్చి ఇంకా కొంచెం వాడాలి. ఇంకొంచెం వాడాలి.
ఇంకా పసుపు చింతపండు వేసుకున్నాము. ఆకుకూర వేసినాం కాబట్టి, చుక్క ఆకు వేసినాం కాబట్టి కొంతమంది పులుపు తిన్నోళ్ళు చింతపండు వేసుకోరు. మనం కొద్దిగా పులుపు తింటాం కాబట్టి చింతపండు వేసుకున్నాము. అంటే చుక్క ఆకు పులుపు ఉంటుంది కాబట్టి, ఆ చుక్క ఆకు పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసినాం. వేసుకొని చేసుకోవచ్చు. అంటే చుక్క ఆకు టమాటా, చుక్క ఆకు టమాటా, తోటకూర ఆకు, తోట చుక్కాకు, చుక్కాకు టమాటా పులుపు ఉంటుంది కాబట్టి అండి, ఆ పులుపే మీకు సరిపోయిందంటే ఆపేసుకోండి. కొంచెం పులుపు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం వేసుకోవాలి. ఆకు బాగా వాడింది, పచ్చివాసన పోయింది, కొద్దిగా పసుపు వేసి కొంచెం పసుపు వేసి కలబెట్టి కొద్దిగా నీళ్ళు పోసి కొంచెంసేపు ఉడకాల. సరిపోతాయా? అంటే ఆకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం నీళ్ళు సరిపోతాయి. కొంచెం నీళ్ళు సరిపోయింది. కొంచెం పొడగనిచ్చి దించి తిరో. ఇదిగో అమ్మా ఉడికిపోయింది, ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టేస్తాను. ఇంకొంచెం ఉడకాలి, ఇంకొంచేపు ఉడకాలి. నీళ్ళు అంటే వాడింది, నీళ్ళు పోసింది, కొంచెం ఉడకాలండి. 10 నిమిషాలు ఉడికితే సరే. వాడింది, నీళ్ళు పోసినాను, కొంచెంసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళా ఆకు ఉడికిపోయింది, ఇంకా తీసి మనం వెనక్కునేది. బాగా ఉడికింది ఆకు. తిరగమాత పెట్టుకుంటాం, తిరగమాత పెట్టుకుంటాం. ఉడికింది ఆకు. ఎందుకండి రాగి సంగటి తయారవుతా ఉంది. రాగి సంగటి ఆకుకూర, రాగి సంగటి ఇప్పుడు దేని పెద్ద మొదలు పెట్టాలా? ఎన్ని పేరే చెప్పను? ఇదిగోండి ఉప్పు కొద్దిగా వేసుకొని ఎనుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసినాను, కొద్దిగా ఉప్పు వేసి ఎనుకోవాలి. బాగా మెత్తగా అనుకోవాలా? మెత్తగా ఆకు ఉడికిపోయింది. ఇదో ఎనిపేసినాము, ఆకు బాగా మెరిగిపోయింది. ఇంకా తిరగ మాట పెట్టుకుంటాము. ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ వేసి ఆయిల్ వేసినాను. పప్పులు వేసేసి ఉద్దిపప్పు ఆవాలు. ఏంటి ఏంటి అయ్యి? ఉద్దిపప్పు ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఇంగువ పొడి, మెంతి పొడి, అన్నీ తిరగబాతులు వేస్తే కమ్మగా ఉంటుంది. పెద్దపప్పు ఆవాలు, మెంతి పొడి, జీలకర్ర, పచ్చెనగపప్పు అన్నీ వేస్తే బాగుంటుంది.
కమలా పప్పు లేకపోయినాయి ఆవాలు ఇదో ఎర్రగడ్డ వేస్తాను ఎర్రగడ్డ వాడికి ఆకుకూరలో వేసేస్తాను కొంచెం వాళ్ళకి ఆకుకూరలో వేసేస్తాను వేగింది ఇదిగోండి దీనిలో పోస్తున్నాను గమగమ వాసన వస్తా ఉంది ఇదిగోండి ఆకుకూర అయిపోయింది బాగుంది గమగమగమ వాసన వస్తూ ఉంది ఇంకా ఇది చూపించేదా ఇదిగండి ఆకు పుల్ల కూర మా అక్క చేసేసింది చిన్నగట్లో ఇంకా రాగి సంగటి అవుతా ఉందండి రాగి సంగటి ఉడుకుతూ ఉంది పొయ్యి మీద ఉడుకుతా ఉంది ఉడికిన తర్వాత చూపిస్తామండి మళ్ళీ ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోయాల మెత్తగా బాగా ఉడికింది ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలి మనం రాగి పిండి 2 గంటలు వేసుకుంటాము అంతే చాలు కొంచెంసేపు మూత పెట్టి పిండి వేసింది మూత పెట్టాలా కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు ఉన్నిచ్చి మళ్ళీ కలబెట్టుకొని సంగటి చేసుకుంటాము బాగుంటుంది రాగి సంగటి పెద్దగా ఉడికి 1 గ్లాసు బియ్యం అయితే 4 గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే అప్పుడు మనకు మెత్తగా బాగా ఉడుకుతుంది బాగుంటుంది సంగటి ఆకుకూర సంగటి ఆకుకూర సంగటి ఆకు పుల్లగూర సంగటి ఆకు పుల్లగూర సంగటి కొంచెం ఉడకాలా కొంచెం ఇంకా సంగటి పదంగా ఉండాలండి ఉండాలమ్మా ఇదో ఇట్ట మెత్తగా ఉడికి పదంగా ఉండాల సంగటి ఇట్ట వండలు చేసుకొని బాగా మెత్తగా వచ్చింది మెత్తగా బాగా వచ్చింది సూపర్ ఉంది సంగటి ఇదిగోండి సంగటి ఆకు పుల్లగూర ఈరోజు మా ఇంట్లో వంట కొద్దిగా ఉప్పు వేసాను బాగా కలపెట్టేసాను ఇది మనము ఇంకా ముద్దలు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కలపెట్టి అదంతా తుడుచుకున్నాం గిన్నె నీళ్ళు అయిపోయింది అక్క రాగి సంగటి అయిపోయిందమ్మా కలిపెట్టేసాము సంగటి అయిపోయింది ఇంకంతే రండి రండి సంగటి సంగటి గెలికేసాము అయిపోయింది పిండి పోసి 5 నిమిషాలు అయింది ఇప్పుడు కలపెడతా ఉన్నాను ఇట్లా గెంటున్నా కర్రున్నా ఇటు కలబెట్టుకోవాలమ్మా సంగటి బాగా కలిసిపోయేదాక ఉండగట్టకుండా బాగా కలబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది రండి మాకు తినబోతుంది ఆకు పుల్లగూర
సంగటి ఇలా వేసుకొని తినక్క చూడమ్మా బాగుంది కమ్మగా ఉంది సంగటి ఆకుకూర చాలా బాగుంది చూసి సూపర్గా ఉందమ్మా చూసి చెప్పండి మీరు ఇట్లాగే చేసుకుని ఆ కాలంలో మేము ఎంతంత సంగటి కలిపెట్టేవాళ్ళని ఇప్పుడు కొంచెం కలిపెట్టుకుంటున్నాము అట్లా చేసుకుంటున్నాము బాగుంది సంగటి ఆకుకూర చాలా బాగుంది సూపర్గా ఉందమ్మా సూపర్గా ఉంది బాగుంది మీరు చేసి బాగుంది సూపర్గా బాగుంది సంగతి మీరు చేసి మా అమ్మాయి వంట మీకు నచ్చితే సర్ప్రైజ్ చేయండి మా వంట నచ్చితే మీకు సర్ప్రైజ్ చేయండి బాగుంది.